నల్లమల అడవులు దాటి శ్రీశైల క్షేత్రానికి చేరుకోకముందే 2 కిలోమీటర్ల దూరంలో 3 దశాబ్దాలుగా వెలసి ఉన్న సాక్షి గణపతి ఆలయం. మోక్ష ప్రాప్తికి సాక్షిగా నిలబడే గణపతి ఆలయం ఇది. వ్యయ ప్రయాసలు కూడి చేరుకున్న భక్తులకు ప్రశాంతమైన వాతావరణం, ఇప్పుడిప్పుడు మల్లన్న దర్శనం చేసుకుందామా అని ఎదురు చూసే భక్త సంద్రోహం, అడవి తల్లిని చూడగానే మనసులో అలజడి, సముద్రపు అలలులాగా ఊగిపోయే జనం. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర. ఉదయం బయలుదేరిన మేము సాయంత్రం వరకు నల్లమల అడవులు చుట్టూ తిరుగుతూ పుణ్యక్షేత్రాల దర్శనాలు కంప్లీట్ చేసుకుని కాకులు దూరని కారడవి, చీమలు చేరని చిట్టడవికి చేరిపోయాము. భూతద్దం పెట్టుకుని వెతికినట్టుగా లైట్ వేస్తే తప్ప ఎక్కడ ఏముంది అనేది ఇక్కడ అస్సలు కనపడదు. ఆ లైట్స్ ఆఫ్ చేస్తే పక్కనున్న మనుషులు కూడా అస్సలు కనపడరు, ఎదురుగుండా వచ్చే పులి నుంచున్నా కూడా మనకి తెలియదన్నమాట. సో మరి ఇలాంటి అడ్వెంచరస్ జర్నీని మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. ఎక్కడన్నా పులులు కనపడతాయేమో, మాతో పాటు మీరు కూడా వెతుకుతూ ఉండండి. నాతో పాటు మీరు కూడా చూశారు కదా, మరి పులులు కనిపించాయా ఎక్కడన్నా? కనిపించలేదా? మేమైతే చూసాము, మాకు చాలానే కనిపించాయి. పులులు, జింకలు, పాములు, పీకాక్స్ ఇలా చాలా కనిపించాయి. మీకు ఎందుకు కనిపించలేదు? వస్తున్న దారిలో అన్ని బోట్స్ మీద పులులున్నాయి, పీకాక్స్ ఉన్నాయి, పాములున్నాయి అని మెన్షన్ చేశారు కదా, మరి అవి చూసినట్టేనా?
సారీ ప్రాంక్ బాగుందా? యాక్చువల్గా మేము ఇలానే మాట్లాడుకుంటూ సరదాగా వచ్చామన్నమాట. సో అది మీరు ఒక్కసారి ఫీల్ అయితే ఎలా ఉంటుందని చెప్పి నేను మీకు ఇలా ప్రాంక్ చేశాను. అలా అరణ్యం అంతా దాటుకుంటూ వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ చెక్ పోస్ట్ వచ్చేస్తుంది. చెక్ పోస్ట్ దగ్గర నుంచి కూడా మన జర్నీ మళ్ళీ రెగ్యులర్గా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దగ్గర మనకి 4 గంటల నుంచి 5 గంటల జర్నీ ఉంటుందండి. అడవిలో చాలా చాలా బాగుంటుంది. దట్టు నైట్ టైం ఇంకా ఎక్సైటెడ్గా ఉంటుంది. అడ్వెంచరస్ ఫీల్ కావాలి అంటే తప్పకుండా నైట్లోనే జర్నీ చేయండి. ఎంత బాగుంటుంది అంటే అసలు చెప్పలేమన్నమాట. ఆ భయము, బిడియం, లైట్స్ ఆఫ్ చేస్తే వచ్చే దడ, అవన్నీ కూడా తప్పకుండా ఫీల్ కావాలి. ఫీల్ కావాలి అంటే కంపల్సరీ ఒక్కసారైనా నైట్ జర్నీ ప్రిఫర్ చేయండి శ్రీశైలం వెళ్ళేటప్పుడు. అలా కొండపైకి వచ్చేసరికి నైట్ డిన్నర్ టైం అయింది. సో ఇక్కడ టిఫిన్ అది కంప్లీట్ చేసేసుకుని శ్రీశైలం వస్తే తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రమైన సాక్షి గణపతి దేవాలయం దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడున్న మన బొజ్జ గణపయ్య మన తరపున సాక్షిగా నిలబడి స్వామివారికి అప్పీల్ చేస్తారన్నమాట. వీళ్ళు దర్శనానికి వచ్చారు, సో మోక్షప్రాప్తి కలిగించు అని చెప్పి మన తరపున చాలా గట్టిగా అడుగుతాడనమాట. కార్తీక మాసం మొదలుకొని మాలలు వేసుకునే శివయ్యలు, అయ్యప్పలు ఇక్కడ ఎక్కువగా కనపడుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి క్లోజింగ్ టైం అయిపోయిందనమాట. అయిపోయినా కూడా మీరు ఒకసారి దిగి స్వామి దర్శనం చేసుకున్నారు అనుకోండి, స్వామివారు ఎక్కడున్నా కూడా చూస్తూ ఉంటారు కదా, తప్పకుండా మనం వచ్చాము అని చెప్పి ఆయన బుక్లో రాసుకుంటాడనమాట. ఇలా క్షేత్ర దర్శనం కంప్లీట్ చేసేసుకుని వెళ్ళే ముందరే దర్శనం చేసుకోండి. ఇలా దర్శనం చేసుకుని ఆ తర్వాత శ్రీశైల క్షేత్రానికి వెళ్ళడం అనేది శ్రీశైల క్షేత్ర దర్శన పద్ధతి. ఇక్కడనే కాదు, మామూలుగా దేవాలయాలకు వెళ్ళినా కూడా అగ్రపూజ్యుడైన గణపతి దర్శనం అయిన తర్వాతే గర్భాలయ దర్శనానికి వెళ్ళడం ఒక దేవాలయ దర్శన విధానం. స్వామివారి దర్శనానంతరం మరలా మేము పయనం కొనసాగించేసాము. ఇక్కడ నుంచి చాలా దగ్గర అన్నమాట, మినిమం 2 కిలోమీటర్స్ ఉంటుంది, అంతకుమించి ఉండదు. వెళ్ళే దారిలోనే మనకి ఎత్తైన విగ్రహ రూపంలో శివపార్వతుల దర్శనం, స్వాగతం లభిస్తుంది. స్వామివారి దగ్గర నుంచి ముందరికి అలా వెళ్ళిపోయి మేము రూమ్ ఎక్కడైతే తీసుకున్నామో రూమ్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సన్ రైజ్, అట్ ది సేమ్ టైమ్ మూన్ సెట్. ఇది ఎక్కడన్నా చూసారా, చంద్రుడు అలా కిందకు వెళ్ళిపోతూ ఉన్నాడు, సూర్యుడు ఇలా పైకి వస్తూ ఉన్నాడు అనమాట. అండ్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. నాకు యాక్చువల్గా స్కై, ల్యాండ్, ఫారెస్ట్, ప్రకృతి, పంచభూతాలలో దేన్ని చూసినా కూడా చాలా ఆనందం కలుగుతుంది. ఇలా ఎట్ ఏ టైం క్యాప్చర్ చేసే ప్లెజెంట్ మూమెంట్ అనేది శ్రీశైల క్షేత్రంలో ఒకటి నాకు దొరికేసింది. అండ్ రూమ్స్ విషయానికి వస్తే చాలా నీట్గా ఉన్నాయి. అండ్ బయట ఓపెన్ ఏరియా చాలా ఎక్కువ ఇచ్చాడనమాట. మేము రూమ్లో కన్నా కూడా ఈ ఏరియాలో ఎక్కువ స్పెండ్ చేశాము. పెద్ద బాల్కనీ వచ్చిందనమాట మేము తీసుకున్న దగ్గరలోనే. సో చక్కగా ఎంజాయ్ చేసేసాము. పిల్లలు కూడా ఉన్నారేమో, ఓపెన్ ఏరియా, ఎర్లీ ఇన్ ద మార్నింగ్, అసలు నిద్ర పట్టదు కదా, ఎక్కడికన్నా మనం వెళ్ళాము బయట కంటే హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తాము.
సో రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. మంచిగా నిద్రపోయి హాయిగా నిద్రలేచేసి దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాము. రెడీ అయ్యి బయటికి వచ్చేసరికి కూడా సూర్యుడు కనపడుతున్నాడు, అలాగే చంద్రుడు కూడా కనపడుతున్నాడు. ఇప్పుడే ఇంకా వెళ్ళిపోబోతున్నాడు అనమాట. సో ఆ క్యాప్చరింగ్ మూమెంట్స్ అనేవి చాలా నచ్చాయి నాకు. అండ్ ప్లెజెంట్గా ఉంది, చుట్టూ పచ్చగా చెట్లు, అభయారణ్యంలో ఉన్నాం కదా మనం. నాలుగింతలు హ్యాపీగా శక్తివంతంగా తయారైనట్టు బాడీ ఫీల్ అవుతుందన్నమాట. చాలా లైట్గా ఉంది, ఎంజాయ్మెంట్. అసలు ఎలాంటి బాధ అనేది దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు అస్సలు ఉండదు, ఎందుకంటే అన్నీ మర్చిపోయేలా చేస్తాడు అదేమి కదా. సో అలా మేము ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయాము. అండ్ ఫోటోషూట్ ఇంకా హ్యాపీగా మా పిల్లలతోటి చాలాసేపు ఆడుకున్నాము. మాకు టైం చాలా మిగిలిందనమాట, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు రెడీ అవుతూ ఉన్నారు కదా. సో ఒకళ్ళు రెడీ అవుతూ ఉంటే ఇంకొకళ్ళు అలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ వైబ్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి కదా. ఆ బ్రీతింగ్ అనేది, ఆ పిల్లలతో ఆడుకోవడం అనేది చాలా చాలా నచ్చింది నాకైతే. నెక్స్ట్ అందరం రెడీ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరిపోయాము. ఇలా దర్శనానికి వెళ్లే దారిలోనే మనకి మొదలవుతారు చిలక జ్యోష్యం చెప్పేవాళ్ళు. ఎక్కడ చూసినా కూడా వాళ్ళే కనపడతారు. అలాగే ట్రాక్టర్లలో వచ్చేవాళ్ళు, లారీలో వచ్చేవాళ్ళు, ఊళ్ళో అందరూ కలిసి ఒక యాత్రకు వెళ్తూ ఉంటారు కదా, ఆ దృశ్యాలు అనేవి ఇక్కడ మనకి ఎక్కువ కనపడతాయి అన్నమాట. చాలామంది అలా అందరూ కలిసి వస్తారు. సామూహిక దర్శనం అనేది కూడా చాలా ఎక్కువ రెట్లు ఫలితమిస్తుంది అని చెప్తారు. మనం ఇంట్లో ఒక్కళ్ళం చేసేదానికన్నా కూడా 10 మందితో ఏ పని చేసినా ఆ పనికి ఫలితం అనేది 10 రెట్లు ఎక్కువ ఇస్తాడంట దేవుడు. మరి ఇలా దర్శించుకున్న క్షేత్రాల యొక్క ఫలితం మనందరికీ ఆ శివయ్య ఇవ్వాలని కోరుకుంటూ శ్రీశైల క్షేత్ర దర్శన విశేషాలు, స్థల పురాణం ఇత్యాది విషయాలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టఫ్ని మిస్ అవ్వకుండా ఫాలో కావడానికి సక్సెస్ లైఫ్ మంత్రా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ యువర్స్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.